Okay. So let us start our demo classes. Already from past 3 days, demo classes jarugutunnayi. So ee demo classes lo main chapters em cheppatle sir. ఒక డెమో చూపిస్తున్నాం ఎలా ఉండబోతుంది ఇక్కడ క్లాసెస్ అని. ఐ థింక్ మీరు వినుంటారు ప్రాబబ్లీ, ఐఎమ్ నాట్ ష్యూర్, ప్రాబబ్లీ విత్ ఇన్ 4 to 5 days ఆర్ మ్యాక్సిమమ్ 1 week సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్. If it is getting late, as per my expectation, your board will transfer, postpone the date of registration again. Definitely, CMA board edaithe undo, a board student friendly board kabatti. Definitely, evaraithe recently ga foundation exam rasi, inter kosam wait chestunnaro. వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాడు డెఫినెట్గా. అక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉంది, అది ఏంటి నేను ఇక్కడ చెప్పను, ఏంటి ఎందుకు అనేది. డెఫినెట్గా వాళ్ళు కూడా మీ అందరినీ ఇంటర్ రిజిస్ట్రేషన్ స్కోప్ ఇస్తారండి. సో బీ రెడీ ఫర్ దట్. వన్ ఆఫ్ ది కౌన్సిల్ మెంబర్ రీసెంట్గా అనౌన్స్ చేశారు ప్రాబబ్లీ 7th of August రిజల్ట్ రావచ్చు అని. కొంచెం అటు ఇటు అయినా సరే డెఫినెట్గా నీకు రిజల్ట్ వచ్చే టైంకి అట్ ది సేమ్ టైం రిజిస్ట్రేషన్కి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది, అట్లీస్ట్ ఒక 1 week ఆర్ 10 డేస్. నువ్వు ఆ గ్యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బోర్డు దగ్గర, సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆల్రెడీ ఫౌండేషన్ చేయించుంటావు కదా, నీకు ఐడియా ఉంటుంది. సేమ్ ఇంటర్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్కి ఆల్మోస్ట్ 23,000 పడుతుంది. అది నువ్వు పే చేయాల్సిన టార్గెట్ అకాడమిక్ కాదు, మీ ఇన్స్టిట్యూట్కి 23,100 రూపీస్ ఈజ్ ద ఫీ పేయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ సిఎంఏ ఇంటర్. ఆ కొంచెం అమౌంట్ చూసుకోండి, రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మేబీ ఇవి 1 వీక్లో రిజల్ట్స్ అనౌన్స్ చేయొచ్చు అని ఒక కౌన్సిల్ మెంబర్ చెప్పారు కాబట్టి కొంచెం దానికోసం ప్రాపర్గా చూసుకోండి. ఓకే, సో వన్స్ రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పాస్ అవుతారు, వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వెంటనే కోచింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకు కోచింగ్ స్టార్ట్ చేయాలి సార్ అంటే, నువ్వు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తావు సార్? నెక్స్ట్ డిసెంబర్లో రాయాలి గ్రూప్ 1. నేను చెప్పేది సిఎంఏ ఎంటర్ గ్రూప్ 1 డిసెంబర్లో రాయాలి. మేబీ ఎగ్జామ్స్ డిసెంబర్లో జరగకపోవచ్చు, జనవరిలో జరుగుతాయి, గ్యారంటీ కట్ట జనవరికి వెళ్తాయి. ఎందుకంటే సిఎంఏ ఎంటర్ రిజల్ట్ మనకి సెప్టెంబర్ ఎండింగ్ వస్తుంది. సో డెఫినెట్గా ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ జనవరి 2024లో జరుగుతాయి. మనకి ఫౌండేషన్ రిజల్ట్స్ నెక్స్ట్ 1 వీక్లో వచ్చేస్తాయి కాబట్టి నువ్వు పాస్ అయిన వెంటనే త్వరగా ఇక్కడికి వచ్చేస్తే వెంటనే ఇక్కడ రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అంటే మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓన్లీ గ్రూప్ 1 చెప్తారు. గ్రూప్ 2 సబ్జెక్ట్స్ ఏమీ చెప్పరు, ఓన్లీ గ్రూప్ 1 సబ్జెక్ట్సే. అకౌంట్స్, లా, కాస్టింగ్, టాక్సేషన్. ఎప్పటి వరకు సార్? అక్టోబర్ ఎండింగ్ వరకు. నీకు నవంబర్ డిసెంబర్ 2 మంత్స్ వస్తుంది. ఈ 2 మంత్స్ రివిజన్ ఎగ్జామ్ జరుగుతాయి. జనవరిలో గ్రూప్ 1 రాసి పాస్ అయిపోతావు. అదే నువ్వు బయట ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే కనుక నీకు ఫెసిలిటీ ఉండదు. నేను తీసుకెళ్ళి కూర్చోబెడతాడు క్లాస్ రూమ్లో, పొద్దున్న 8 నుంచి ఈవినింగ్ 8 వరకు క్లాసెస్ చెప్తాడు సేమ్ అలాగే. కాకపోతే
ఫస్ట్ క్లాస్ గ్రూప్ వన్ అకౌంట్స్, సెకండ్ క్లాస్ గ్రూప్ టూ సబ్జెక్ట్, థర్డ్ క్లాస్ గ్రూప్ వన్, ఫోర్త్ గ్రూప్ టూ, ఇలా మొత్తాన్ని క్లబ్ చేసేపేస్తారు. ఎవరు కాలిగుంటే వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అలా చెప్పడం వల్ల నీకు ఒక క్లారిటీ ఉండదు. నేను గ్రూప్ వన్ చదువుతున్నానా, గ్రూప్ టూ చదువుతున్న క్లారిటీ ఉండదు. తర్వాత నీకు ఎగ్జామ్స్ జనవరిలో రాయనివ్వరు, ఒక అటెంప్ట్ స్కిప్ చేస్తారు నీకు తెలియకుండానే. నీకు ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ జూలైలో రాయమంటారు. అప్పటికి నీ కోచింగ్కి ఒక అయిపోయి ఒక 4 మంత్స్ గ్యాప్ వస్తుంది. అప్పుడు నీకు గ్రూప్ వన్ క్లారిటీ ఉండదు, గ్రూప్ టూ కూడా క్లారిటీ ఉండదు. నేను అలాగే రాశాను, అప్పట్లో లక్కీలే అయిపోయింది అనుకోండి. సో ఆ క్లారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ ఇలాంటివన్నీ మేము చూసాం కాబట్టి ఏవైతే అలాంటి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసి తీసుకొచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఇలా. ఇప్పుడు నీకు రిజిస్ట్రేషన్ కోసం బోర్డు వాడు ఛాన్స్ ఇస్తే 100% మాది గ్యారంటీ నీకు ఈ డిసెంబర్లో ఆర్ జనవరిలో నీ కోచింగ్ అయిపోతుంది. అదర్ పీపుల్ ఐ నాట్ ఆడిబుల్ సార్, సమ్ వన్ మెసేజ్ చేశారు. తేజ రాలేదా? తేజ ఐ ఆడిబుల్ రా, వినిపిస్తుందా? వసూనా, వాయిస్ రాలేదు అనుకునే వాళ్ళు ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ రండమ్మా. యా, ఆడిబుల్ లేని వాళ్ళు లాగౌట్ అయ్యి రండి. నా వైపు నుంచి 100% ఓకే. టెక్నికల్గా మేబీ అన్ని దగ్గర డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లాగౌట్ అయ్యి మళ్ళీ రా. ఓకే, సో ఇక్కడ ఏంటి సార్ పాయింట్ అంటే, డెఫినెట్గా నువ్వు మన దగ్గరికి వస్తే ఇంకెక్కడ లేదండి. ఇప్పుడు నిన్ను తీసుకొని నీకు ఒక 9 మంత్స్ కోచింగ్ ఇస్తాడు, అక్కడ అక్కడ నుంచి 3 మంత్స్ రివిజన్ ఎగ్జామ్స్ అంటాడు, అంటే 1 ఇయర్ అక్కడ నువ్వు లాక్ అయిపోతావు. రిజల్ట్ ఏంటి సార్ అంటే 0. ఎందుకు? 1 ఇయర్ తర్వాత అప్పుడు నీకు డెసిషన్ డైలమా. ఏంటా డైలమా? గ్రూప్ వన్ రాయాలా, గ్రూప్ టూ రాయాలా? రెండో క్లారిటీ ఉండవు. ఎందుకు క్లారిటీ ఉండవు? అన్నీ ఒకేసారి చెప్పారు, ఒకేసారి నువ్వు విన్నావు కాబట్టి. ఇక్కడ ఉండే అడ్వాంటేజ్ ఏంటి? ఓన్లీ గ్రూప్ వన్ చెప్తారు, ఓన్లీ 4 సబ్జెక్ట్స్. సిఎంఏ అయితే, సిఏ అయితే ఓన్లీ 3 సబ్జెక్ట్స్, అకౌంట్స్, లా, కాస్టింగ్, టాక్సేషన్. 4 సబ్జెక్ట్సే. ఈ 4 సబ్జెక్ట్స్లో కూడా అకౌంట్స్కి వచ్చేసరికి నీ ఫౌండేషన్ సిలబస్ మొత్తం ఇక్కడ కాపీ పేస్ట్. మళ్ళీ 15% సేమ్ సిలబస్, ఎగ్జామ్లో కూడా 15% మార్క్స్ వస్తాయి. అంటే ఎక్కడ నుంచి సార్ అంటే, అకౌంటింగ్ ఫండమెంటల్స్ నుంచి, జర్నల్ ఎంట్రీస్ నుంచి, లెడ్జర్ నుంచి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి, బీఆర్ఎస్ నుంచి. బిలీవ్ మీ, రీసెంట్ సిఎంఏ ఇంటర్ జూలై 2023 పేపర్ ఒకసారి మీరు తీసుకొని చూడండి, మీరు ఈజీగా చేసేయగలరు. ఒక క్వశ్చన్ ఇచ్చాడండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి, అది నువ్వు ఈజీగా చూస్ చేసేయగలం. మన స్టూడెంట్స్ అయితే, టార్గెట్ అకాడమీ వాళ్ళకైతే చాలా క్లియర్గా చెప్పాను నేను ఫౌండేషన్లో, ఏంటంటే బీఆర్ఎస్ చాప్టర్, దాని నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. నేను చెప్పేది ఎంసీక్యూ కాదమ్మా, మెయిన్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎంసీక్యూస్లో ఈజీ క్వశ్చన్సే ఫౌండేషన్ క్వశ్చన్స్ అన్ని. తర్వాత మీరు కన్జైన్మెంట్ చదువుకున్నారు కదండి, నేను మన వాళ్ళకి క్లియర్గా చెప్పాను ఫౌండేషన్లో కన్జైన్మెంట్, అక్కడ చాలా క్లియర్గా మీకు ఉంటుంది. రిలేషన్షిప్ బిట్వీన్ కంజైనర్ అండ్ కంజైన్ ఈజ్ ప్రిన్సిపల్ వర్సెస్ ఏజెంట్ అని, అది మనం క్లాస్లో ఒక 10 టైమ్స్ డిస్కస్ చేసాం. సేమ్ క్వశ్చన్ ఎంసీక్యూగా వచ్చింది, 1 మార్క్. ఇలా మీకు 15% ఆఫ్ ది మార్క్స్ మనకి ఫౌండేషన్ నుంచే వస్తాయి. నెక్స్ట్ లాక్ వచ్చేసరికి నువ్వు చదువుకున్నటువంటి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కాపీ పేస్ట్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కాపీ పేస్ట్. నెక్స్ట్ వన్
ఎన్ఐ యాక్ట్ కూడా ఉంటుంది. ఓకేనా, కొత్తగా మీకు కంపెనీస్ యాక్ట్ కొత్తగా వస్తుంది అంతే. సిఏ స్టూడెంట్స్కి అయితే ఫెమాన్ యాక్ట్ కొత్తగా తీసుకొచ్చాడు. సిఎంఏ పేపర్ అకౌంట్స్ అండ్ లా ఈజీనే. ఇక న్యూ సబ్జెక్ట్స్ ఏంటి సార్ అంటే కాస్టింగ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. ఆ రెండును కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ నుంచి విన్నావు అంటే కనుక ఈజీగా క్లియర్ అయిపోతుంది గ్రూప్ వన్. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను సార్ అంటే ఒకటే క్లియర్గా విను. సో విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ 4 మంత్స్ అంటే దిస్ ఈజ్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 4 మంత్స్లో నీకు ఇప్పుడే కోచింగ్ అవుతుంది, కోచింగ్ అయిన వెంటనే రివిజన్ అవుతుంది, వెంటనే ఎగ్జామ్ రాసేస్తావు. సో నీకు డెఫినెట్గా నీకు క్లాసెస్ గుర్తుంటాయి ఎందుకంటే ఇప్పుడే జరిగాయి కాబట్టి క్లాసెస్. అలా కాకుండా నువ్వు కోచింగ్ ఇప్పుడు తీసుకొని ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ ద్వారా సేమ్ అవుతుంది డెఫినెట్గా గుర్తుండవు, క్లారిటీ మిస్ అయిపోతావు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ సార్. నువ్వు ఎక్కడ జాయిన్ అయినా డెఫినెట్గా సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 కమింగ్ డిసెంబర్లో రాసి తీరాల్సిందే, లేదా జనవరిలో, వాడు ఎప్పుడు పెడితే అప్పుడు. నీ అలా నువ్వు రాస్తేనే నీకు త్వరగా ఇంటర్ క్లియర్ అవుతుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే గ్రూప్ 1 అయిపోతుంది ఫస్ట్ అటెంప్ట్. నెక్స్ట్ గ్రూప్ 2 బర్డన్ ఉండదు ఎందుకంటే ఓన్లీ 4 పేపర్స్ కాబట్టి, లేకపోతే 8 పేపర్స్ చదవాలి. ఆ గ్రూప్ 2లో ఒక్కో పేపర్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో నీకు చాలా సబ్జెక్ట్స్ అయిపోతాయి బోత్ రాయాలంటే. ఇక్కడేంటి సార్ సింపుల్, గ్రూప్ 1 4 పేపర్స్ ఫస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు గ్రూప్ 2కి వెళ్తావు. నీకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి గ్రూప్ 2 ఈజీగా క్రాక్ అయిపోతుంది. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. 100% నువ్వు కమింగ్ అటెంప్ట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయితేనే నీకు త్వరగా ఎంటర్ అయిపోతుంది. ఈ డ్యూరేషన్లో నువ్వు ఆర్టికల్షిప్ కంప్లీట్ చేసుకుంటే కనుక నీ గ్రూప్ 2 అయిపోయేలోగా ఆర్టికల్షిప్ కూడా అయిపోతుంది, వెంటనే ఫైనల్ కోచింగ్కి వెళ్ళిపోతావు. అక్కడ నీ ఇష్టం, అక్కడితో నువ్వు స్టాప్ చేసినా సరే కొంత రెవెన్యూ వస్తుంది, లేదంటే నువ్వు ఒక అది నీ ఇష్టం కంప్లీట్ చేస్తావో చేయవో అనేది. బట్ ఇంటర్ సర్టిఫికేట్ ఈజ్ కంపల్సరీ. ఫౌండేషన్ నీకు ఉన్నా లేకపోయినా ఒకటి ఎవడు పట్టించుకోడు. ఫౌండేషన్ నీకు వచ్చు డిగ్రీ ఇంపార్టెంట్ ఇంటర్. మనకి ఇంటర్లో నీ కాన్ఫిడెన్స్ రావాలి అంటే అట్లీస్ట్ 1 గ్రూప్ కంప్లీట్ చేయాలి. ఆ 1 గ్రూప్ ఫస్ట్లో చేయడమే బెటర్. హ్యూమన్ సైకాలజీ ఎప్పుడు కూడా ఫస్ట్లో ఫుల్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది, బర్నింగ్ డిజైర్ ఉంటుంది కొట్టాలి అని. అది డే బై డే తగ్గుతూ వస్తుంది. మీరు కూడా అవి చూసుంటారు చాలాసార్లు. కొత్త ఫోన్ కొన్నారనుకోండి, రోజుకి 10 టైమ్స్ దాన్ని చూసుకుంటారు. కొత్త బైక్ కొన్నామనుకో, రోజుకి 3 సార్లు దాన్ని క్లీన్ చేస్తావు. కొత్త కార్ కొన్నామనుకో, వర్షం పడినా క్లీన్ చేసుకుంటూ ఉంటావు. ఒక 3 ఇయర్స్ తర్వాత అది ఎలా ఉన్నా ఎవడో పట్టించుకోవడం కదా అన్ని. ఎందుకు సార్? అదే మన సైకాలజీ. కొత్తలోనే మనకు ఇది ఉంటుంది, ఆ డిజైర్ ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది. సేమ్ ఇక్కడ అప్లై చేయండి, సేమ్ కాన్సెప్ట్. వచ్చామా, 3 మంత్స్లో కోచింగ్ అయిపోయింది, రిజన్ ఎగ్జామ్స్ అయిపోయి ఎగ్జామ్ రాసేసాం సార్. నిజంగా మేము 3 మంత్స్లో పాస్ అవుతామా చదివి అంటే 100 అయ్యారండి ఆల్రెడీ అయ్యారు, పాస్ అయ్యారు. అండ్ అవ్వచ్చు కూడా. బోత్ గ్రూప్స్ అంటే కష్టం, నేనే వద్దని చెప్తా. కోచింగ్ కూడా మేము ఇవ్వలేం 3 మంత్స్లో 8 సబ్జెక్ట్స్ అంటే ఇంపాసిబుల్. అది మేబీ చెప్పొచ్చు ఎవరికి సరే అంటే ఆల్రెడీ విన్నవాడికి చెప్పొచ్చు. మీరు ఫస్ట్ టైం లెజనర్స్ కాబట్టి ఫస్ట్ టైం లెజనర్స్కి 3 మంత్స్లో 4 సబ్జెక్ట్స్ క్లియర్గా
ప్రతి ప్రాబ్లం చెప్తాం సార్. అలాగని చాలా మంది అనుకుండొచ్చు, 3 మంత్స్ లో వీళ్ళు మొత్తం చెప్పరు, సగం సగం చెప్తారేమో అని. అలాంటి ఛాన్సే లేదండి. ఒక్క చాప్టర్ కూడా ఇగ్నోర్ చేయం, ఎనీ సబ్జెక్ట్ ప్రతి చాప్టర్ డిస్కస్ చేయాల్సిందే క్లాస్లో. డిస్కస్ చేయకపోతే మీరు ఒప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు కట్టావు, ఎందుకు ఒప్పుకుంటావు నువ్వు? 100% ఒప్పుకో. ప్రతి ప్రాబ్లం డిస్కస్ చేస్తారు క్లాస్లో, అన్లెస్ సేమ్ క్వశ్చన్ వచ్చింది, నెంబర్స్ మారే, అది నువ్వు చేసుకుంటావు. అది హోంవర్క్ ఇస్తారు, మ్యాథ్స్ అలాంటివి ఉండవు. ఉన్న హోంవర్క్ ఇస్తే నెక్స్ట్ డే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది కొండం ఎలా చేయాలి ఆ ప్రాబ్లం అని, సొల్యూషన్కి బోర్డు పైన చూపిస్తారు. అర్థమవుతుందా? సో నువ్వు డెసిషన్ తీసుకో, బయటకు వెళ్ళి జాయిన్ అయ్యి ఒక 9 మంత్స్ కోచింగ్ తీసుకొని 9 మంత్స్ తర్వాత డెసిషన్ గ్రూప్ 1 రాయాలా, గ్రూప్ 2 రాయాలా, బోత్ రాయాలా అనే డైలమా కరెక్టా, లేదా ఇక్కడికి వచ్చి 3 మంత్స్ కోచింగ్ తీసుకొని గ్రూప్ 1 రాసి పాస్ అయిపోవడం కరెక్ట్, నువ్వే చెక్ చేసుకో. సార్ 100% పాస్ అవుతామా? నేను గ్యారంటీ ఇవ్వలేను, అది డిపెండ్ అపాన్ యూ. నువ్వు పర్ఫెక్ట్గా నీవు 3 మంత్స్ నువ్వు చదివితే 100% పాస్ అయిపోతావు. నువ్వు డైలీ క్లాసెస్కి వచ్చి 100% అటెండెన్స్ మెయింటైన్ చేసి ఆఫ్టర్ కోచింగ్ ఆ 1.5 to 2 మంత్స్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే 100% పాస్ అయిపోతావు. సిఎంఐ ఇంటర్ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ డిఫికల్టీ పేపర్, యు కెన్ క్రాక్ ఇట్. ఎప్పుడమ్మా? డైలీ క్లాస్కి రావాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మనకుండే మెయిన్ ప్రాబ్లం అదే, యాజ్ పర్ మై అబ్జర్వేషన్ అప్ టు మై ఎక్స్పీరియన్స్. ఫస్ట్లో కనిపిస్తాడు క్లాస్లో, మరికి కనిపించాడు, మళ్ళీ లాస్ట్లో వస్తాడు. ఎప్పుడు? ఎగ్జామ్ ముందు రోజు వస్తాడు, సార్ ఏం చదవాలి సార్ అంటాడు, ఇంకేం చదువుతావు అయిపోయింది, అది నేను పాస్ అవ్వడాడు. కొంతమంది ఉంటారు వాళ్ళు డైలీ క్లాస్కి వస్తాడు, సైలెంట్గా కూర్చొని క్లాస్ వింటాడు, ఎగ్జామ్స్ రాస్తాడు సిన్సియర్గా, వాడు పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు. సక్సెస్ ఫార్ములా ఫర్ సిఎంఐ ఎంటర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ కన్సిస్టెన్సీ. నువ్వు ప్రాపర్గా ఈ 3 మంత్స్ నాది కాదు అనుకుని ఇన్వెస్ట్ చేసావు అంటే 100% పాస్ అయిపోతావు. సార్ అలా అని ఈ 3 or 4 మంత్స్ ఇంకేమి మేము పెట్టుకోకూడదా, ఎంటర్టైన్మెంట్ మాకు ఉండదా, మేము మనుషులమే కదా, మీరు ఓన్లీ క్లాసెస్ చెప్తారా అంటే అంత మరీ అంత స్ట్రింజెంట్ కండిషన్స్, స్ట్రింజెంట్ రూల్స్ ఏమి ఉండవండి. అయినో మేము కూడా అక్కడ నుంచి వచ్చాం కాబట్టి తెలుసు మాకు కూడా, వీఆర్ నాట్ రోబోటిక్స్. 90% ఆఫ్ ది అవర్ ఫ్యాకల్టీ ఆర్ టీచింగ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ మోడ్లో ఉంటుంది. మీరు డెమో క్లాసెస్ చూసుంటే కనుక 90% ఆర్ అందరూ కూడా 100% ఆర్ ఫ్యాకల్టీ ఆర్ యంగ్ పీపుల్. ఆబ్వియస్లీ స్టూడెంట్ మైండ్ సెట్ మాకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే మేము అక్కడ నుంచి వచ్చాం కాబట్టి. స్టూడెంట్కి ఫ్యాకల్టీకి వెవెల్ ఎంత మ్యాచ్ అవుతుంది? సో మరి అంత స్ట్రింజెంట్గా వచ్చామా క్లాస్ చెప్పి వెళ్ళిపోయామా అలా ఉండదండి. క్లాసెస్తో పాటు నార్మల్ డిస్కషన్ కూడా జరుగుతాయి క్లాస్లో, ఏంటి ఎలా ఉంది పరిస్థితి బయట. నేనైతే సబ్జెక్ట్తో పాటు కొన్నిసార్లు హాట్ టాపిక్స్ కూడా మాట్లాడతా. హాట్ టాపిక్స్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మణిపూర్లో ఇష్యూ జరుగుతుంది, అందరూ వింటున్నారు కానీ దాని గురించి డీటెయిల్గా తెలియదు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లాస్లో మాట్లాడతా. లేదంటే కంపెనీ షేర్స్ గురించి మాట్లాడతా, లేదంటే స్కామ్స్ గురించి మాట్లాడతా. స్కామ్స్ గురించి మాట్లాడతా, ఓకేనా? ఓకే. సిఏ ఇంటర్ గురించి వచ్చేసరికి, సిఏ ఇంటర్ గురుఫన్ బ్యాచ్ సపరేట్గా రన్ అవుతుంది,
सीएम एट द क्लब चेम सीएम सीए की मैं ऑलरेडी చెప్పుంటారు అకౌంట్స్ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో 70% ఆఫ్ ది సిలబస్ మ్యాచ్ అవుతది అంటే సేమ్ చాప్టర్స్ కాస్టింగ్ లో గాని ఇన్కమ్ టాక్స్ లో గాని బట్ అన్ఫార్చునేట్లీ అకౌంట్స్ లో సిలబస్ మొత్తం డిఫరెంట్ మీకు ఓన్లీ మీరు ఫౌండేషన్ బుక్ చూసుంటే కనుక ఎవరైనా ఐమ్ సారీ ఇంటర్ బుక్ సిఏ ఇంటర్ బుక్ ఓపెన్ చేస్తుంటే ఇండెక్స్ మీరు అక్కడ ఓన్లీ స్టాండర్డ్సే ఉంటాయి లాస్ట్లో ఒక రెండు మూడు చాప్టర్స్ ఉంటాయి బట్ సిఎం ఇంటర్లో ఏంటంటే ఓన్లీ 5-6 స్టాండర్డ్స్ ఉన్నాయి అంతే అంటే మీకు ఓవరాల్గా కంబైన్గా కూర్చొని పెట్టి చెప్పేవి ఒక 25 to 1 month క్లాసెస్ అంతే తర్వాత నుంచి సిఏ సిలబస్ సపరేట్గా కూర్చుంటారు అకౌంట్స్లో సిఎం వాళ్ళు సపరేట్గా కూర్చుంటారు సార్ మరి సిఏ పేపర్ ఎలా ఉంటుంది సార్ అంటే సిఏ అకౌంట్స్ నేను రాసేటప్పుడు చాప్టర్స్ ఉండేవమ్మా ఇప్పుడు స్టాండర్డ్స్ తీసుకొచ్చాడు అప్పుడు మాకు 3 to 4 స్టాండర్డ్స్ ఉండేవి అంతే ఇప్పుడు మొత్తం స్టాండర్డ్సే ఉన్నాయి 3 to 4 చాప్టర్స్ ఉన్నాయి రివర్స్ అయిపోయింది సీన్ అంతా ఎందుకు సార్ అంటే మొత్తం తీసుకెళ్ళి ఫౌండేషన్ లో పెట్టేశాడు ఇంటర్లో ఓన్లీ స్టాండర్డ్సే పెట్టాడు ఎందుకు స్టాండర్డ్స్ పెట్టాడు సార్ అంటే ప్రజెంట్ మనకు కావాల్సింది బయట మార్కెట్లో స్టాండర్డ్సే ఇంపార్టెంట్ కాబట్టి సిఏ ఇంటర్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి సిఏ ఫైనల్లో ఇండియా ఎస్ ఉంటాయి ఇండియా ఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి నేను మార్నింగ్ మొత్తం కూర్చొని సిఏ వాళ్ళ కోసం మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నా ఎందుకంటే న్యూ స్కీమ్ కాబట్టి ఎవరి దగ్గర మెటీరియల్ లేదు ఎవరు చేసినా కొత్తగానే చేయాలి నేను అందుకే మీ సిఏ న్యూ సిలబస్ బుక్ ఒకటి పెట్టుకున్నా సిఎం న్యూ సిలబస్ ఒకటి అండ్ నా బుక్స్ నేను చదువుకున్నప్పుడు బుక్స్ తీసాను సిఏ ఫైనల్ బుక్స్ తీసుకొచ్చాను అన్నీ తీసుకొచ్చి మీకోసం మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నానండి అకౌంటింగ్ స్టాండర్డ్స్ సంబంధించి సో నాకు నేను రాసినప్పుడు సిఏ ఇంటర్ని అప్పుడు ఐపీసీసీ అని పిలిచేవాళ్ళండి అప్పుడు ఒక్క నిమిషం అండి వన్ మినిట్ హలో ఓకే మాకు గ్రూప్ వన్ అకౌంట్స్ ఉండింది గ్రూప్ టూలో కూడా అకౌంట్స్ ఉండేది నా గ్రూప్ వన్ అకౌంట్స్లో 74 వచ్చాయి మన బ్యాక్ స్టార్ట్ అంతా ఒకసారి నేను చూపిస్తాను ఎలా రాయాలి ఏంటి అనేది కాకపోతే ఇప్పుడు మొత్తం మారిపోయింది స్టాండర్డ్స్ తీసుకొచ్చాడు సో స్టాండర్డ్స్ తీసుకురావడం వల్ల నన్ను అడిగితే స్టూడెంట్కి స్ట్రెస్ ఉండదు సార్ ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఉంటుంది అది పర్ఫెక్ట్గా ఉంటే చాలు ఆన్సర్ ఎక్కువ ఆన్సర్ రాసేవచ్చు ఇంతకు ముందైతే పార్ట్నర్షిప్ అకౌంట్స్ అయితే వాడు అకౌంట్స్ వేయాలి పార్ట్నర్స్ అకౌంట్స్ వేయాలి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో మళ్ళీ ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ ఉంటుంది అదే కరెంట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ షీట్ వేయాలి ఇక్కడ అంత స్ట్రెస్ ఉండదు సింపుల్ సింపుల్గా ఉంటాయి కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తాడో తెలియదు మనకి అంటే 16 marks క్వశ్చన్ ఇస్తాడా లేదా 4 marks క్వశ్చన్ ఇస్తాడా మనకు తెలియదు ఎందుకంటే మీరే ఫస్ట్ టైం రాయబోయే పీపుల్ కాబట్టి బట్ వాడు పేపర్ ఎలా ఇచ్చినా మన సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉంటే నేను మాట్లాడేది ఓన్లీ సిఏ ఇంటర్ గురించి మాత్రమే నువ్వు సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉంటే కంటెంట్ నువ్వు ఓకే అయితే నువ్వు ఎగ్జామ్లు అటెంప్ట్ చేయగలవు అండ్ పేపర్ ఇచ్చేవాడు కూడా హ్యూమన్ బీయింగే కాబట్టి మరీ పేపర్ ఫైనల్ లెవెల్లో ఇవ్వడమ్మా ఇంటర్ లెవెల్లో ఇస్తాడు కాబట్టి అండ్ మీకు ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానమ్మా ఎవరికంటే సిఏ ఇంటర్ స్టూడెంట్స్కి
CA ఇంటర్ లో న్యూ సిలబస్ వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా న్యూ సిలబస్ మారినప్పుడు ఇలా సిలబస్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఫస్ట్ టూ అటెంప్ట్స్ పీపుల్ లక్కీయెస్ట్ పీపుల్ అండి. ఎందుకు సార్ అంటే ఎప్పుడైతే పేపర్ మారిందో సిలబస్ మారిందో వాడు క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం బుక్స్ నుంచే పికప్ చేస్తాడు. ఎందుకు సార్? సోర్సెస్ దొరక వాడికి కూడా సోర్సెస్ ఉండవు కదమ్మ వాడి దగ్గర కూడా. ఒక్క 3-4 ఇయర్స్ అయిన తర్వాత వాడి దగ్గర నెంబర్ ఆఫ్ సోర్సెస్ వచ్చేస్తాయి. ఎందుకు? ఎంటీపీలు వస్తాయి, ఆర్టీపీలు వస్తాయి, క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. సో వాడి క్వశ్చన్స్ దొరుకుతాయి కాబట్టి అప్పుడు బయట నుంచి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. జనరల్గా అప్ టు మై అనాలిసిస్ సిలబస్ చేంజ్ అయినప్పుడు ఫస్ట్ టూ అటెంప్ట్స్ పేపర్స్ అన్ని పేపర్స్ కూడా ఈజీగానే ఉంటాయి. ఇప్పటి వరకు ఫ్యూచర్ నాకు తెలియదు. వీ హోప్ సేమ్ థింగ్ విల్ రిపీట్, సిలబస్ సేమ్ వస్తుంది. అండ్ మీకైతే డామ్ షూర్గా చెప్తున్నానమ్మా, సిఏ స్టూడెంట్స్ ఎవరు కూడా నవంబర్లో ఎగ్జామ్ మీరు రాయలేరు. ఎందుకు రాయలేరు సార్? సిఏ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు. సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ నువ్వు రాయాలి అంటే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత 6 మంత్స్ క్యాప్ ఉండాలి. అంటే ఇప్పుడు నీకు రిజల్ట్స్ ఆగస్టు 10th అంటున్నారు లేదా 15th అవ్వచ్చు, అక్కడ నువ్వు 6 మంత్స్ అంటే నీకు నవంబర్ స్కిప్ అయిపోద్ది. నీకు వచ్చేదేంటి? నెక్స్ట్ మే వస్తుంది. సో దట్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిసడ్వాంటేజ్ థింగ్. మరి మీకు ఎలా ఉంటుందమ్మా అంటే మీకు కూడా సేమ్ గ్రూప్ వైజే కోచింగ్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ 1 కోచింగ్ స్టార్ట్ చేస్తాం, అకౌంట్స్, లా, కాస్టింగ్, టాక్సేషన్. గ్రూప్ 1 కోచింగ్ అయిపోతుంది, అప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ హాలిడేస్ ఇచ్చి మళ్ళీ గ్రూప్ 2 స్టార్ట్ చేస్తాం. త్వరగా గ్రూప్ 2 కోచింగ్ కూడా అయిపోయిన తర్వాత నీకు నవంబర్ అటెంప్ట్కి నేను రెడీ చేస్తాం. అప్పుడు నీ ఇష్టం, నువ్వు గ్రూప్ 1 రాస్తావా, గ్రూప్ 2 రాస్తావా, లేదా బోత్ రాస్తావా అని. అది ఎవరు చెప్తారు సార్? మేమే చెప్పేస్తాం. ఎలా చెప్తామండి? నేను క్లాసులో అబ్జర్వ్ చేస్తారు. ఇంకా అది కాకపోతే మనకి వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి, వాటిని చూసి చెప్తారు నువ్వు గ్రూప్ 1 రాయడం బెటరా, గ్రూప్ 2 రాయడం బెటరా, లేదా బోత్ రాయడం బెటరా అని. సో ఇంకా సిఏ వాళ్ళు ఎక్కడికెళ్ళి ఇదేనమ్మా, వేరే ఆప్షన్ లేదు, మనకి డైరెక్ట్గా నీకు అటెంప్ట్ మేలోనే వస్తుంది. మరి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి సార్? అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు బయటికి వెళ్తే కనుక వాళ్ళు అన్ని కలిపి చెప్పేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇట్లా అలా ఉండదు. సిస్టమేటికల్గా ఫస్ట్ గ్రూప్ 1 కంప్లీట్ అవుతుంది, గ్రూప్ 1 అయిపోయిన తర్వాత గ్రూప్ 2 కంప్లీట్ అవుతుంది. తర్వాత నీకు అట్లీస్ట్ 3 మంత్స్ దొరుకుతుంది దేనికమ్మా, రివిజన్ ఎగ్జామ్స్ కోసం. సరే మాకు క్లాసెస్ సిఎంఎల్ట క్లబ్ చేసి చెప్తారా? మళ్ళీ చెప్తున్నాను కదమ్మా, అకౌంట్స్ వరకు అయితే అసలు క్లబ్బింగ్ అనే కాన్సెప్టే మనకు లేదు. ఒక 10% అది కూడా మనం సపరేట్గా చెప్పుకున్నా ప్రాబ్లమే లేదు. పొరపాటున మనం క్లబ్ చేసి చెప్పినా సరే మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఒక 6 స్టాండర్డ్స్ కావడం కొద్దిగా ప్రాబ్లమే కాదు అది. సో సింపుల్గా చెప్పాలంటే అకౌంట్స్ వరకు క్లాసెస్ సపరేట్గా జరుగుతాయి. వాట్ అబౌట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ సార్? వాటి వరకు కన్సర్న్ ఫ్యాకల్టీ మాట్లాడతారు మీతో. అప్ టు మైనాలజీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ కాస్టింగ్ అనే చాప్టర్ ఉందనుకోండి, అది సిఎంఏలోనూ సేమ్ కాన్సెప్టే, సిఏలోనూ సేమ్ కాన్సెప్టే, అప్పుడు ఇద్దరిని క్లబ్ చేసి చెప్తారు. ఎందుకు సార్ అంటే సేమ్ చాప్టర్ కాబట్టి, కాన్సెప్ట్ ఒకటే క్లబ్ చేస్తారు. మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్ నీకోటి ఉంటుంది, వాడికోటి ఉంటుంది. ఎందుకు సార్ అంటే సిఎంఏ క్వశ్చన్స్ వేరు, సిఏ క్వశ్చన్స్ వేరు కాబట్టి, వాడి క్వశ్చన్స్ వాళ్ళు సాల్వ్ చేస్తారు. మళ్ళీ అర్థమవుతుందా సార్? సో దిస్ ఈజ్ ఏ ఓవర్ వ్యూ ఆఫ్ టార్గెట్ అకాడమీ.
ఓకే సో నేను డీల్ చేయబోయే సబ్జెక్ట్స్ ఏంటి సార్ అంటే సిఏ ఇంటర్ గ్రూప్ వన్ అకౌంట్స్ అంటే మీకు పేపర్ వన్ మనకి గ్రూప్ టూ అకౌంట్స్ ఏమీ లేదు కాబట్టి నేను ఏం డీల్ చేయను ఎట్ ది సేమ్ టైం సిఏ ఇంటర్ గ్రూప్ వన్లో లా పేపర్లో మీకు అదర్ లాస్ లో త్రీ యాక్ట్స్ ఉంటాయమ్మా ఒకటి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ సెంట్రల్ క్లాజెస్ యాక్ట్ థర్డ్ వన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ దాన్ని ఫెమా అంటారు దీంట్లో లాస్ట్ యాక్ట్ నేను చెప్తా ఎందుకంటే అది సిఏ ఫైనల్ చాప్టర్ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఓకేనమ్మా ఏం చెప్తాను సిఏలో గ్రూప్ వన్ అకౌంట్స్ ప్లస్ లాలో ఫెమా యాక్ట్ ఒకటే చెప్తాను మరి సిఎంఏ ఇంటర్లో ఏంటి సార్ గ్రూప్ వన్ అకౌంట్స్లో మొత్తం నేనే చెప్తానండి లాలో ఇండస్ట్రియల్ లాస్ అని కొన్ని ఉంటాయి ఈపీఎఫ్ యాక్ట్ గ్రాట్యుటీ యాక్ట్ బోనస్ యాక్ట్ మినిమం వేజెస్ యాక్ట్ పేమెంట్ ఆఫ్ ఇలాంటి యాక్ట్స్ కొన్ని ఉంటాయి అవి నేను చెప్తా సిఎంఏ వాళ్ళకి అకౌంట్స్ 100% లాలో ఒక 15-10% సిఏ వాళ్ళకైతే 100% అకౌంట్ నేను డీల్ చేస్తా ఓకేనా సార్ నేను ఇక్కడ ఏం చెప్తాను సార్ టార్గెట్ అకాడమీలో నా సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే నేను టార్గెట్ అకాడమీలో సిఎంఏ ఫౌండేషన్ ఒక 3-4 బ్యాచెస్ నేనే కంప్లీట్ చేశాను అకౌంట్స్ ఆ బ్యాచెస్ నాకు వచ్చిన మోస్ట్ సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటంటే ఎంపీసీ నుంచి వచ్చారు సార్ స్టూడెంట్స్ ఎంపీసీ నుంచి వచ్చి వాడు 3 మంత్స్లో అకౌంట్స్ నేర్చుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయారు అండ్ మీ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు దేర్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ రిజల్ట్స్ అక్కడ నేను సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యాను ఎందుకు సార్ అంటే ఒక నాన్ కామర్స్ స్టూడెంట్కి అకౌంట్స్ అనేది ఫస్ట్లో చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతాడు ఎందుకు సార్ అంటే ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ ఎంపీసీ ఐ నో దట్ పెయిన్ అట్ ది సేమ్ టైం సిఎంఏ ఇంటర్ ఒక 5-6 బ్యాచెస్ కంప్లీట్ చేశాను ఇక్కడ అకౌంట్స్లో మంచి మార్క్స్ వచ్చాయి ఫస్ట్ బ్యాచ్కి లా చెప్పాను లాలో 60+లు కూడా వచ్చాయి ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచెస్ 60+ అంటే దాన్ని ఎగ్జంప్షన్ అంటారు ఎగ్జంప్షన్స్ కూడా వచ్చాయి నా క్రెడిట్ ఇందులో ఏమి లేదు నేను డబ్బా కొట్టుకోవట్లేదు స్టూడెంట్ క్రెడిటే ఉంది ఫ్యాకల్టీ క్రెడిట్ ఎప్పుడు కూడా 10% స్టూడెంట్ చదివాడు కాబట్టే పాస్ అయ్యాడు మంచి మార్క్స్ అందరూ పాస్ అవ్వరు సార్ అది కూడా చెప్తున్నా నథింగ్ ఈజ్ హైడింగ్ హియర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు సార్ ఫెయిల్ అయింది అంటే వాడు క్లాసిక్స్ సరిగ్గా రాలా కన్సిస్టెన్సీ లేదు ఎప్పుడైతే క్లాసిక్స్ సరిగ్గా రాలేదో వాడు మండే వస్తాడు మళ్ళీ సాటర్డే కనిపిస్తాడు ఇంకేం అర్థమవుతుంది వాడికి ఈ గ్యాప్లో ఒక చాప్టర్ ఎగిరిపోద్ది సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవ్వరండి కానీ ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా సేమ్ థింగ్ ఎక్కడ ఏ కోర్స్ అయినా ఎక్కడ చదివినా నేను కన్సిస్టెంట్గా చదువుకుంటాను సార్ నాకు రాబోయే డిసెంబర్ ఆర్ జనవరి ఎగ్జామ్లో పాస్ అవ్వాలని ఉంది అనుకునే వాళ్ళు మీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే వచ్చేసేయండి సార్ ఐ థింక్ మనకి టైం ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి రిజల్ట్స్ వచ్చిన వెరీ సూన్ ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది షెడ్యూల్ జరుగుతూ ఉన్నాయి మెటీరియల్స్ ప్రింటింగ్ జరుగుతున్నాయి
మెటీరియల్ డివైడ్ చేస్తున్నారు సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి కంబైన్డ్గా ఏంటి అని చెప్పి. ఓకేనా? ఎందుకంటే మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడే చాప్టర్స్ అన్ని అయిపోతాయి. నేను కూడా రిజల్ట్ కోసం వెయిటింగ్, రిజల్ట్స్ త్వరగా వచ్చేస్తే మనం చక్కగా క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 2 or 2.5 months లో సిలబస్ ఎగిరిపోతుంది. ఓకేనా? అండ్ సిఎంఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అకౌంట్స్ మెటీరియల్ అండ్ నోట్బుక్ ఈ రెండు పడేయద్దు సార్. నువ్వు టార్గెట్ అకాడమీ స్టూడెంట్ అయినా బయట స్టూడెంట్ అయినా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నీ మెటీరియల్ అండ్ నోట్బుక్ ఈ రెండు బయట పడేయద్దు. ఎందుకు పడేయద్దు సార్ అంటే సేమ్ సిలబస్ నీకు ఇంటర్లో కూడా ఉంటుంది, గ్రూప్ వన్లో 15 marks. అప్పుడప్పుడు చదువుకో. మొన్న ఎవరు అడిగారు సార్ ఏం చదువుకోవాలి సార్, నాకు టైం ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అని. ఫౌండేషన్ అకౌంట్ చదువుకో ఒకసారి, నోట్బుక్ మొత్తం చూసుకో. ఓకేనా సార్? ఫౌండేషన్ అకౌంట్స్ మనకి సేమ్ రిపీట్ అవుతుంది. సిఏ ఎంటర్ గ్రూప్, సిఎం ఎంటర్ గ్రూప్ వన్లో నేను సిఏ స్టూడెంట్ని సార్, మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయమ్మా ఐ థింక్ August 10th అనుకుంటున్నారు, బట్ ఇంకా క్లారిటీ లేదు. మన బ్యాచ్ కూడా సేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అప్ టు మీ, నో డిఫరెన్షియేషన్ సిఎంఏ అండ్ సిఏ సార్, దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్ అట్ ఆల్. కాకపోతే ఒక చిన్న ఇదేంటంటే సిఎంఏ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజెస్ సార్ అంటే వాడు డిసెంబర్లో రాయొచ్చు, సిఏ వాడు అయితే ఆ ఛాన్స్ లేదు, అది మన చేతిలో లేదు, బోర్డు వాడు అలా ఆ కండిషన్ పెట్టాడు, రూల్ పెట్టాడు. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ కోచింగ్, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ ఎన్వైరన్మెంట్. ఓకే, అకౌంట్స్ అండ్ లా వీడియోస్ ఆర్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ టేక్ ఎ డెసిషన్. బట్ జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకొంతమంది ఉంటారు సార్ మా దగ్గరికి, వాడు 50% కోచింగ్ అయిన తర్వాత వస్తాడు, పాపం అప్పుడు ఇబ్బంది పడతాడు, ఎందుకు సగం కోచింగ్ అయిపోయింది కాబట్టి. సో అలా వద్దు, అప్పుడు ఇబ్బంది పడటం ఎందుకు, త్వరగా వచ్చావనుకో ఫస్ట్ డే నుంచి నువ్వు క్లాసులో కూర్చుంటావు, నీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చిన వెంటనే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఫస్ట్లో చెప్పాను క్లాస్ వీడియో బిగినింగ్లో, రిజల్ట్స్ అనౌన్స్ అవుతే సిఎంఏ గురించి మాట్లాడుతున్నాను, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి త్వరగా. ఓకే, మీ పేరెంట్స్తో మాట్లాడి ఆ అమౌంట్ రెడీ చేసుకోండి. వన్ మోర్ థింగ్, ఎవరికి పే చేయాలి, టార్గెట్ అకాడమీ కాదు, ఐసిఎంఏ బోర్డుకి పే చేయాలి. ఓకేనా? అది వేరు, మన కాలేజ్ ఫీజు వేరు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇఫ్ యూ వాంట్ నో అబౌట్ టార్గెట్ అకాడమీ, యూ కెన్ కాంటాక్ట్ నంబర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ స్క్రీన్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.